Hi students, welcome to English for All channel. Today is 42nd day. Welcome to 42nd day class. Today's our topic is used to. This is one of the important grammar topics. With the help of this one, we are going to speak English well. And not only used to, generally we deal with only important topics. Whatever the topics are really important and useful to open our mouth and to speak fluently and confidently, generally we deal with only those topics. So far we discussed many topics, and today we are going to discuss about one of the important topics, that is used to. In fact, it is very easy. Look at the inner meaning of the used to. What exactly is the definition of used to? ఒకప్పుడు అలవాటుగా చాలాసార్లు చేసిన పనులను తెలియజేయటానికి మనం యూజ్ టుని యూజ్ చేస్తాం. ఒకప్పుడు అలవాటుగా చాలాసార్లు చేసినటువంటి పనులను, ఒకసారి రెండుసార్లు మూడుసార్లు కాకుండా గతకాలంలో పూర్వకాలంలో మనం చాలా కాలం పాటు ఏదైనా ఒక వర్క్ని చేసి ఉన్నట్లయితే రెగ్యులర్గా, అప్పుడు రెగ్యులర్గా చాలా కాలం పాటు జరిగినటువంటి ఆ హ్యాబిచువల్ యాక్షన్ని, అప్పటి హ్యాబిచువల్ యాక్షన్ని, అలవాటుగా చేసిన పనులను మనం చెప్పటానికి యూజ్ టు అనే టాపిక్ని యూజ్ చేస్తాం. యాజ్ యూ ఆల్రెడీ నో దట్, తెలుగు సెంటెన్స్లో మీనింగ్ ఎప్పుడు ఎండింగ్లో ఉంటుంది, ఇంగ్లీష్ సెంటెన్స్లో మీనింగ్ ఎప్పుడు బిగినింగ్లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మరొకసారి గుర్తు చేస్తున్నాను. తెలుగు సెంటెన్స్లో మీనింగ్ ఎప్పుడు ఎండింగ్లో ఉంటుంది, ఇంగ్లీష్ సెంటెన్స్లో మీనింగ్ ఎప్పుడు బిగినింగ్లో ఉంటుంది. లుక్ ఎట్, గాంధీజీ రోజుకి 2 మైళ్ళు నడిచేవారు. గాంధీజీ రోజుకి 2 మైళ్ళు నడిచేవారు, నడిచారు. ఒకప్పుడు 1947లో, 1946లో, లేదా 1940లో గాంధీ గారు రోజుకి 2 మైళ్ళు నడిచారు, ఒకసారి జరిగిన యాక్షన్ చెప్పేటట్టయితే మనకి నీ సమస్యలు ఉండవు. సింపుల్ పాస్ట్లో మనం హ్యాపీగా చెప్పేస్తాం, గాంధీజీ వాక్డ్ 2 మైల్స్ అని పలానా టైంలో జరిగింది అని చెప్పేసి చెప్పేస్తాం. కానీ ఇక్కడ ఒకసారి జరిగినటువంటి విషయం కాదు ఇది, చాలా కాలం పాటు ఆయన రెగ్యులర్గా చేసినటువంటి హ్యాబిట్. ఇప్పుడు జరుగుతూ లేదు, ఇప్పుడు అసలు అది ఫోర్స్లో లేదు, ప్రజెంట్కి ఏమాత్రం సంబంధం లేదు, ప్రజెంట్లో ఆ యాక్షన్ జరగట్లేదు. కానీ పాస్ట్లో కూడా ఒక్కసారి జరిగినటువంటి యాక్షన్ అయితే సింపుల్ పాస్ట్లో చెప్పేస్తాం, అంతటితో అయిపోతుంది. కానీ ఇది పాస్ట్లో ఒకసారే కాకుండా చాలాసార్లు చాలా కాలం పాటు రెగ్యులర్గా చేసినటువంటి యాక్షన్. అటువంటి యాక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం యూజ్ టు అనే టాపిక్లో చెప్పుకోవాల్సి ఉంటుంది. గాంధీజీ రోజుకి 2 మైళ్ళు నడిచేవారు. గాంధీజీ యూజ్ టు వాక్, గాంధీజీ యూజ్ టు వాక్ 2 మైల్స్ పర్ డే. అంటే ఒక్కరోజుకి ఆయన ప్రతిరోజు ఆయన ఏం చేసేవారు అంటే రోజుకి 2 మైళ్ళు చొప్పున నడుస్తూ ఉండేవాళ్ళు. గాంధీజీ వాక్డ్ అనట్లేదు మనం ఇక్కడ, గాంధీజీ వాక్డ్ అనట్లేదు. గాంధీజీ వాక్డ్ అన్నట్లయితే ఏమయ్యేదంటే గాంధీ గారు నడిచారు, పలానా డే నాడు 2 మైళ్ళు నడిచారు, దండి సత్యాగ్రహం చేసినప్పుడు లేదా పలానా కార్యక్రమం చేసినప్పుడు 4 మైళ్ళు నడిచారు, 10 మైళ్ళు నడిచారు అని ఒక్క మాటతోటి ఒక సంఘటనతో అయిపోయి ఉండేది. కానీ ఇది ఒక్కసారి జరిగినటువంటి సంఘటన కాదు, చాలా కాలం పాటు రెగ్యులర్గా ఆయన చేసినటువంటి విషయాన్ని మనం చెప్పడం కోసం యూజ్డ్ అనే టాపిక్ తీసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ యూజ్డ్ ఈజ్ ఎ వెర్బ్, యూజ్డ్ అనేది కూడా ఒక వెర్బ్. యూజ్డ్ V1, V2, V3. ఫస్ట్ ఫామ్ ఈజ్ యూజ్, సెకండ్ ఫామ్ ఈజ్ యూజ్డ్, థర్డ్ ఫామ్ ఈజ్ ఆల్సో యూజ్డ్. మరి ఇక్కడ మనం సెకండ్ ఫామ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ వాక్డ్ అని మళ్ళీ సెకండ్ ఫామ్ని యూజ్ చేయకూడదు. గాంధీజీ యూజ్ టు వాక్ 2 మైల్స్ పర్ డే. మా తమ్ముడు వారానికి 4 సినిమాలు చూసేవాడు. ఇప్పుడు చూడలేదు, ఇప్పుడు అసలు జరగట్లేదు. ఒకవేళ ఇప్పటికీ జరుగుతున్నట్లయితే హ్యాపీగా 1/4లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మై బ్రదర్ హ్యాస్ బీన్ వాచింగ్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. మై బ్రదర్ హ్యాస్ బీన్ వాచింగ్ మూవీస్ ఫోర్ మూవీస్ పర్ ఏ వీక్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఎప్పటి నుంచో ఇప్పటికీ కూడా జరుగుతున్నట్లయితే, ప్రజెంట్ కూడా ఆ యాక్టివిటీ జరుగుతున్నట్లయితే. కానీ ప్రజెంట్ ఆ యాక్టివిటీ జరగట్లేదు, ఒకప్పుడు మాత్రం ఒక్కసారి జరగలేదు, ఎన్నోసార్లు జరిగింది. రెగ్యులర్గా ఒక హ్యాబిట్ లాగా, ఒక పద్ధతి ప్రకారం చాలా కాలం పాటు చేసినటువంటి ఆ యాక్టివిటీని మనం చెప్పాలంటే ఖచ్చితంగా యూజ్ టులోకి వెళ్లాల్సి ఉంటుంది. మై బ్రదర్ యూజ్ టు వాచ్. మళ్ళీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు వాచ్డ్ అనకూడదు, V2 వాడకూడదు. ఎందుకని V2 వాడట్లేదు? వాచ్డ్ అనే దాన్ని V2 రూపం ఎందుకు తీసుకోవట్లేదు, వాచ్ యొక్క 2 రూపం ఎందుకు తీసుకోవట్లేదు అంటే వెరీ సింపుల్, యూజ్డ్ అనేది ఆల్రెడీ V2 తీసుకున్నాము కాబట్టి మళ్ళీ అగైన్ మనం వాచ్డ్ అనేది యూజ్ చేయకూడదు. మై బ్రదర్ యూజ్ టు వాచ్ 4 సినిమాస్ ఇన్ ఏ వీక్. ఒక వీక్కి 4 సినిమాలు చూసేవాడు. సో ఐ హోప్ యు అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూజ్ టు అనేది వచ్చింది కాబట్టి మళ్ళీ V2 రాకూడదు. ఇది సింపుల్ పాస్టే, కానీ మీనింగ్ ఎలా ఇస్తుంది అంటే ఒకప్పుడు చాలాసార్లు జరిగినటువంటి విషయాన్ని తెలియజేయడానికి
చెప్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా మీనింగ్ ఏమొస్తుందంటే, ఇంకొక రకంగా మీనింగ్ ఏమొస్తుందంటే, ప్రజెంట్ ఇప్పుడు జరగట్లేదు. నేను ఒకప్పుడు బాగా క్రికెట్ ఆడేవాడిని. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ వెరీ వెల్ ఇన్ ద సెన్స్ ఎట్ ప్రజెంట్ ఐఎమ్ నాట్ డూయింగ్, ఎట్ ప్రజెంట్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్. ఆ మీనింగ్ ఆటోమేటిక్గా ఇస్తుంది ఇప్పుడు జరగట్లేదు అనే విషయాన్ని. కాబట్టి మనం ఏదైనా ఒక విషయాన్ని తెలియదలుచుకున్నప్పుడు ఈ టాపిక్ అనేది చాలా ఎసెన్షియల్. ఓకే, ట్రై టు కంప్లీట్ దీస్ త్రీ ఆల్సో. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆన్సర్స్ ఇమీడియట్లీ. లుక్ ఎట్ ద థర్డ్ వన్. 10th క్లాస్లో నేను క్రికెట్ బాగా ఆడేవాడిని. నేను ఆడాను కాదు, నేను ఆడుతూ ఉండేవాడిని, ఆడేవాడిని. పెళ్ళికి ముందు రవి నావెల్స్ చదివేవాడు. ఆఫ్టర్ మ్యారేజ్ హీ ఎట్ ప్రజెంట్ హీ ఈజ్ నాట్ రీడింగ్ నావెల్స్, కానీ పెళ్ళికి ముందు మాత్రం రవి నావెల్స్ చదివేవాడు, అలవాటుగా రెగ్యులర్గా చదివేవాడు. మా ఫాదర్ రెగ్యులర్గా పార్క్కి వెళ్ళేవారు, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇప్పుడు కూడా వెళ్తున్నట్లయితే హ్యాపీగా, మనం ఇంతకుముందు చెప్పినట్టు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మై ఫాదర్ హ్యాస్ బీన్ అని చెప్పేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం అది మన ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు మా ఫాదర్ రెగ్యులర్గా పార్క్కి వెళ్ళేవారని చెప్పటం. లుక్ ఎట్ ద ఆన్సర్స్ నౌ. గాంధీజీ రోజుకు 2 మైళ్ళు నడిచేవారు. గాంధీజీ యూజ్ టు వాక్ 2 మైల్స్ పర్ డే, 2 మైల్స్ పర్ డే. మా తమ్ముడు వారానికి 4 సినిమాలు చూసేవాడు. మై బ్రదర్ యూజ్ టు వాచ్ 4 మూవీస్ ఇన్ ఏ వీక్. వారానికి 4 సినిమాలు ఒకప్పుడు చూస్తూ ఉండేవాడు, చూసేవాడు. 10th క్లాస్లో నేను క్రికెట్ బాగా ఆడేవాడిని. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ వెరీ వెల్ ఇన్ మై 10th క్లాస్. ఇన్ మై టెన్త్ క్లాస్ ఐ యూజ్ టు ప్లే క్రికెట్ వెరీ వెల్. దట్ మీన్స్ దట్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ లైక్ హౌ ఐ ప్లేయిడ్ ఇన్ 10th క్లాస్. ఎట్లయితే 10th క్లాస్లో బాగా ఆడేవాడినో అప్పుడు, అప్పట్లాగా నేను ఇప్పుడు ఆడట్లేదు. అప్పుడు మాత్రం రెగ్యులర్గా ఆడుతూ ఉండేవాడిని. పెళ్ళికి ముందు రవి నావెల్స్ చదివేవాడు. రవి యూజ్ టు రీడ్ నావెల్స్. బిఫోర్ మ్యారేజ్, మ్యారేజ్కి ముందు మాత్రమే అతనికి అలవాటు ఉండేది. ఒక్కసారి 2 సార్లు కాకుండా ఎక్కువసార్లు చదివాడు. లుక్ ఎట్ ద లాస్ట్ ఎగ్జాంపుల్. మా ఫాదర్ రెగ్యులర్గా పార్క్కి వెళ్ళారు. మై ఫాదర్ యూజ్ టు గో టు పార్క్ రెగ్యులర్లీ అనే వర్డ్ యూజ్ చేస్తాం. కానీ రెగ్యులర్లీ అనంత మాత్రమే ప్రజెంట్ అనే మీనింగ్ రాదు. ఒకప్పుడు చాలా కాలం పాటు జరిగిన విషయం అనేసి తెలిసిపోతుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. యూ నీడ్ టు గెట్ అన్ ఐడియా, దట్స్ ఇట్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ టాస్క్ ఆల్సో టు యూ టు కంప్లీట్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఆఫ్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆన్సర్స్ ఆల్సో. బట్ బిఫోర్ గివింగ్ ఆన్సర్స్, యూ ఓన్లీ బెటర్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ టు కంప్లీట్ those blanks. Okay, look at the homework now. You need to complete these examples now itself, and you may write down all these examples in your notes and try writing answers, or else even imagine the answers with the help of only one topic that is used to. Of course, based on the ending of a Telugu sentence, we'll come to a conclusion whether it is should not topic or have to topic or use to topic or whatever the topic. Just based on the ending of a Telugu sentence, we'll come to a conclusion. Look at the sentence. Bhaskar regularga diary rasevadu. At present, he is not writing. So, imagine how to use to in this particular context and try writing. లుక్ ఎట్ నెక్స్ట్ వన్. వాళ్ళు ఒకప్పుడు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. చాలాసార్లు చేశారు ఆ విధంగా. నా చిన్నప్పుడు హాలిడేస్లో మా విలేజ్కి వెళ్ళేవాడిని. అప్పట్లో ఎక్కువగా వెళ్తూ ఉండేవాడిని. అట్ ప్రజెంట్ ఐఎమ్ నాట్ ఆఫ్ కోర్స్ గోయింగ్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. సో వైల్ రైటింగ్ ఎంటైర్ ఆన్సర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సెంటెన్స్, గివ్ డ్యూ ఇంపార్టెన్స్ ఓన్లీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎన్ ఆన్సర్. ఆన్సర్కి బిగినింగ్లోనే చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత ఇన్ హాలిడేసా లేదంటే మా విలేజ్ కంటే టు మై విలేజా, ఇన్ టు మై విలేజా, డోంట్ బాదర్ అబౌట్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అఫ్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ నాలెడ్జ్ ఆన్ దట్ ఆల్సో వెరీ సోన్. తొందరలో మనం క్లాసులో వాటిని కూడా తెలుసుకోబోతున్నాం. కానీ ప్రజెంట్ మాత్రం మీ ఇంపార్టెన్స్ అంతా కూడా తెలుగు సెంటెన్స్లో ఎండింగ్ చూడండి, ఇంగ్లీష్ సెంటెన్స్లో బిగినింగ్ చూడండి. దాంతో మీకు ఏమవుతుందంటే మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, అథారిటీ వస్తుంది టాపిక్స్ మీద. ఆమె పెళ్లికి ముందు వరకు సీరియల్స్ చూసేది. సో వాచ్ అనేది వెర్బ్ ఇక్కడ, మీరు వాచ్ అనే వెర్బ్ని యూజ్ చేసుకోండి. ఆమె పెళ్ళికి ముందు వరకు హ్యాపీగా ఉండేది. కావాలనే ఈ సెంటెన్స్ రెండు కూడా పక్క పక్కనే రాశాను. ఇది ఇక్కడ మనం ఇప్పటివరకు మీరు గమనించుంటే అన్ని చోట్ల వెర్బ్స్ వచ్చాయి మనకి. అన్ని చోట్ల కూడా చూడటం అంటే వాచ్ అని, వెళ్ళటం అంటే గో అని, ఎక్సైజ్ చేయటం అంటే డూ అనేది వెర్బ్, నెక్స్ట్ డైలీ రాయటం అంటే రైట్ అనేది వెర్బ్. ఇలా వెర్బ్స్ వచ్చాయి.
ఇక్కడ మరి గమనిస్తే హ్యాపీగా ఉండేది అంటే ఇక్కడ మనకి వెర్బ్ లేదు. వెన్ దెర్ ఈజ్ నో వెర్బ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ ఆటోమేటిక్లీ ద సెంటెన్స్ కమ్స్ అండర్ బీ ఫామ్. బీ స్ట్రక్చర్ అనండి, బీ సెంటెన్స్ అనండి, బీ ఫామ్ అనండి, బీ సెంటెన్స్లోకి వస్తుంది. బీ స్ట్రక్చర్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. మీకు ఆ బీ స్ట్రక్చర్ గురించి ఏమైనా అనుమానాలు ఉంటే తెలుసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను బీ స్ట్రక్చర్ది, దాన్ని గమనించండి. సో దీన్ని కూడా రైట్ హ్యాండ్ ప్రయత్నం చేయండి, నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఒకప్పుడు కాంతం తన కోడలిని టార్చర్ చేసేది. టార్చర్ ఈజ్ ద వెర్బ్ హియర్. ఇంటర్లో కిషోర్ డౌట్స్ అడిగేవాడు, అడగటాన్ని ఆస్క్ అంటాం. సో వెర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకేమైనా అనుమానాలు ఉంటే ఈ సెంటెన్స్ సొంతంగా మీరే రాయదలుచుకుంటే మీరు ఏం చేస్తారంటే యూనిట్ టు స్టాప్ దిస్ వీడియో అండ్ గో టు ద డిస్క్రిప్షన్. దేర్ యుల్ ఫైండ్ వన్ లింక్ ప్రొవైడెడ్ ఫర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ బీ స్ట్రక్చర్, అబ్జర్వ్ బీ స్ట్రక్చర్ అండ్ కమ్ టు కంక్లూజన్ వాట్ ఈస్ బీ స్ట్రక్చర్ అండ్ ఆల్ అండ్ ట్రై రైటింగ్ దిస్ వన్. ఐ హోప్ you understood how to write all these things. I am going to give you answers immediately. I hope you wrote your answers by your own, and if not, even you imagined answers, check your answers with these answers. Bhaskar used to write diary. They used to do exercise daily. I used to go to my village in holidays in my childhood. I used to go to my native place, my village. So this is very important. I used to go only, not went. Okay, because we too here itself we are using we too, and try to understand these are all simple past sentences. Okay, ame pelliki mundu varaku serials chusedi. She used to watch serials before marriage. Ame pelliki mundu varaku happy ga undedi. Try to understand the difference between these two. Here we are getting a verb, so we don't have any confusion. We are writing watch here. ఆమె పెళ్లికి ముందు వరకు హ్యాపీగా ఉండేది. షీ యూజ్ టు బీ హ్యాపీ బికాస్ హియర్ వెర్బ్ ఈజ్ నాట్ ప్రజెంట్, మెయిన్ వెర్బ్ ఈజ్ నాట్ ప్రజెంట్. సో లైక్ వాచ్ హియర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వెర్బ్, సో వీఆర్ యూజింగ్ బీ. సో షీ యూజ్ టు బీ హ్యాపీ బిఫోర్ మ్యారేజ్. సో ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కన్స్ట్రక్షన్. మీకు అందరికీ తెలుసు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకునేవి మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ వల్ల మాత్రమే మనకి రేపు మాట్లాడేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది, వినేటప్పుడు కూడా, రాసేటప్పుడు, చదివేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు. కాబట్టి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకప్పుడు కాంతం తన కోడలిని టార్చర్ చేసేది. వన్స్ అప్ ఎన్ టైం కాంతం యూజ్ టు టార్చర్ హర్ డాటర్ ఇన్ లా. ఇంటర్లో కిషోర్ డౌట్స్ అడిగేవాడు. అట్ ప్రజెంట్ హీఈస్ నాట్ ఆస్కింగ్ డౌట్స్. ఇంటర్లో మాత్రం ఒకసారి అడగలేదు, చాలాసార్లు ఇప్పుడు రెగ్యులర్గా అడుగుతూ ఉండేవాడు. అలాంటి ఫీలింగ్ని మనం చెప్పదలుచుకుంటే కిషోర్ యూజ్ టు ఆస్క్ డౌట్స్ ఇన్ హిజ్ ఇంటర్. ఇన్ ఇంటర్మీడియట్ కిషోర్ యూజ్ టు ఆస్క్ సో మెనీ డౌట్స్. దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు అడగట్లేదు అనేటువంటి మీనింగ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ యూజ్ టు. And don't forget to subscribe the channel and press the bell button so that our latest videos directly come to you, and so that you just by observing, just by watching videos and listening to all these explanation and all, you certainly enhance your knowledge. Thank you for watching.